తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై సందిగ్ధత వీడలేదు. ఇరు రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రుల సమావేశం అసంపూర్తిగానే ముగిసింది. కేంద్ర జలవనరుల ప్రధాన కార్యదర్శితో భేటీ అయిన హరీష్ రావు దేవినేని ఉమ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని ముగించారు. పాత విధానాన్ని 3 నుంచి 4 నెలలు కొనసాగించాలని కేంద్రం ప్రతిపాదించగా ఏపీ ఆ ప్రతిపాదన తిరస్కరించింది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ప్రతిష్టంభన తొలగలేదు. తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఏపీ మంత్రి దేవినేని ఉమ కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్ సింగ్ సమక్షంలో భేటీ అయ్యారు. ఈ చర్చల్లో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. 4 నెలల పాటు యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. నీటి పంపకాలపై కమిటీ ఏర్పాటు చేసి నవంబర్లోగా నివేదిక వచ్చేలా చూస్తామని కేంద్రం తెలియజేసింది. తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే వచ్చాయని, తమకు రావాల్సిన 90 టీఎంసీలు ఇవ్వాలని కోరినట్లు హరీష్ రావు తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏపీ నీటి వాటాలో ఒక్క చుక్క నీరు కూడా తమకు అక్కర్లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబి పరిధిలోకి తేండి, ఏదో పిక్ అండ్ చూస్ లాగా కాకుండా టోటల్ ప్రాజెక్ట్స్ కేఆర్ఎంబికి తెచ్చినట్టయితే మాకు అభ్యంతరం లేదు. అక్కడ టెలిమెట్రిక్ విధానాన్ని పెట్టండి, జాయింట్ టీమ్స్ పెట్టండి, ప్రతి చుక్కను కూడా లెక్క చేసినట్టయితే మరి రెండు రాష్ట్రాలకు కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. సో దానికి కేంద్ర ప్రభుత్వం ఏమందంటే, కేఆర్ఎంబి ఆపరేషనలైజ్ చేయాలంటే మేము కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఆ గైడ్ లైన్స్ ఇవ్వడానికి 3 రిటైర్డ్ సిడబ్ల్యూసీ చైర్మన్లను అపాయింట్ చేస్తాం ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో. అన్ని గైడ్ లైన్స్ కూడా ఏర్పాటు చేసిన తర్వాత కేఆర్ఎంబిని ఆపరేషనలైజ్ చేస్తాం. అప్పటిదాకా ఈ 3-4 నెలలు యథాస్థితిని కొనసాగించాలని కేంద్రం కోరింది. సో కేంద్రం చెప్పిన దాన్ని మేము గౌరవించినాం, దానికి మేము ఒప్పుకున్నాం వాస్తవాన్ని. కాగా కేంద్రం నిర్ణయాన్ని ఏపీ మంత్రి దేవినేని ఉమ వ్యతిరేకించారు. సాగర్ కుడికాల్వ గేట్లు నిర్వహిస్తామని ఏపీ వాదించింది. రాష్ట్ర పునర్విభజన చట్టం అమల్లోకి వచ్చాక నీటి నిర్వహణలో ఎదురైన ఇబ్బందులపై 3 రోజుల పాటు జరిగిన చర్చలతో కేంద్ర జలవనరుల శాఖకు అవగాహన వచ్చిందన్నారు. చాలా స్పష్టంగా పునర్విభజన చట్టంలో చెప్పబడి ఉన్నది, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్స్ ఏదైతే వస్తాయో పరిధిలోకి అవి నోటిఫై చేయాలి, జూరిస్డిక్షన్ ప్రకటించాలి, దాని మీద సంబంధిత అధికారులు పూర్తి అవగాహనకు వచ్చి సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు 3 కమిటీగా ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల అధికారులు, 2 రాష్ట్రాల సంబంధిత బాధ్యత గల వ్యక్తులతో మాట్లాడి ఇమీడియట్గా త్వరితగతిన నోటిఫై జూరిస్డిక్షను ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొత్తంగా కృష్ణానది జలాల వినియోగంపై ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారం కాలేదు. నవంబర్ వరకు పాత పద్ధతినే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.